అనంతపురం జిల్లా కంబదూర్ మండలం కేంద్రంలో జైన్ టెంపుల్ పరిధిలో కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కొద్ది రోజుల క్రితం కంబదూరు జైన్ టెంపుల్పై 19 న్యూస్లో ప్రత్యేక కథనం ప్రచారం కావడంతో మండలి ఎస్ఐ రాజేష్ స్పందించి నాయకులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యువ నాయకులు గంగాధర మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పంచాయతీ కార్మికులతో ఆలయాన్ని గ్రీన్ అండ్ క్లీన్ చేయిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ సహకారంతో ఆలయ అభివృద్ది కొరకు తగిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. అనంతరం ఎస్ఐ రాజేష్ 19 న్యూస్తో మాట్లాడుతూ జైన్ టెంపుల్ పరిధిలో ఎవరైనా తాగుడు జోదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు చిన్న కేసులు పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దల సహకారంతో ఎండోమంటో శాఖ వారు మరియు ఆర్ కాలేజీ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇక్కడ మా కమ్మదూరు టెంపుల్స్ ని, జైన మత టెంపుల్ ని అభివృద్ధి చేయడానికి మా గ్రామస్థుల తరపున మేము అందరూ సాయశక్తుల కృషి చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఎలాంటి అవాంఛన ఎక్కువ జరగకుండా ఉండేదానికి పోలీసు వారి సహకారంతో ఇక్కడ ఈ రోజంతా ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ మా పంచాయతీ కార్మికుల ద్వారా ఇక్కడ అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేపిస్తున్నాము. నేను ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, వ్యక్తి పరిస్థితుల్లోనూ ఇక్కడ దయచేసి ఎవరైనా అల్లరి మూకలు వీడికి వచ్చినా ఆయన ప్రకటన అన్న లేకపోతే ఇంకేమన్నా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా వెంటనే మాకు ఫోన్ చేస్తే వారిపైన తీసుకుంటాం.